ఈ జ్యేష్ఠమాసంలో రవికుజుల యొక్క ఆరాధన ద్వారా విశేషమైన ఫలితాలు మనందరికీ సంప్రాప్తిస్తాయి. దీర్ఘకాలికమైనటువంటి సమస్యల నుండి ఉపశమనం పొందగలుగుతారు. రుణబాధలు ఎక్కువగా ఉండి ఎన్నో సంవత్సరాలుగా రుణాలు పెరగడమే తప్పించి ఆ రుణాలను తీర్చే మార్గం కానీ ఆదాయం కానీ మన చేతికి అందకుండా ఇబ్బందులు పడుతున్న వారు ఈ మాసంలో రవికుజుల యొక్క ఆరాధన చేయగలిగితే విశేషమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ప్రధానంగా నవగ్రహాల ప్రదక్షిణ చేసుకొని ఆవు పాలతో రవిగ్రహానికి కుజగ్రహానికి పంతులుగారితో మంత్రాలు చదివించుకుంటూ అభిషేకం జరిపించండి. ఆ తదుపరి దాన ధర్మాది కార్యక్రమాలు చేయగలిగితే విశేషమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. గోధుమ రవ్వతో ప్రసాదం తయారు చేసి శివాలయంలో స్వామివారికి నివేదించి ఆ తదుపరి 10 మందికి పంచండి. తద్వారా అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు. ఎన్నో సంవత్సరాలుగా కోర్టు వ్యవహారాది తీర్పులు, దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్యాలు, రుణబాధలు అధికంగా ఉన్నప్పుడు రుణవిమోచక అంగారక స్తోత్రం ప్రతిరోజు చదవండి. అంగారక జప సహిత అంగారక పాష్పత హోమాన్ని జరిపించండి. సింహరాశి వారికి కాలం అనుకూలంగా ఉంది. గ్యాడ్జెట్స్ కొనుక్కునే అవకాశం ఏర్పడుతుంది. కొన్ని అవసరాల నిమిత్తం నూతన సాంకేతిక పరికరాలను కొనుగోలు చేయగలుగుతారు. కొంతమంది అయిన వాళ్ళకి బహుమతులుగా ఇచ్చే అవకాశాలు ఏర్పడుతున్నాయి. బంగారపు వస్తువులను, విలువైన ఆభరణాలను మార్పిడి చేయాలన్న ఆలోచనలు ఏర్పడతాయి. దూర ప్రాంత ప్రయాణాలు అంతంత మాత్రంగా ఉంటాయి. భూ సంబంధిత లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి. చిన్న పొన్న వ్యాపారస్తులకి, తాత్కాలిక వ్యాపారస్తులకి భవిష్యత్తు గురించి ఆలోచనలు, చింత మరింతగా పెరుగుతుంది. ఇన్నాళ్ళు ఈ వ్యాపారం చేశాము, కాస్తంత ఆదాయాన్ని అందుకున్నాము, ఇప్పుడు వాతావరణం మారింది, ఈ రకమైనటువంటి ఉత్పత్తులు మనకి అమ్ముడుబోవు, మనం ఎందులోకి వెళ్ళాలి, ఏం చేస్తే బాగుంటుంది, వ్యాపారాలన్నీ కూడా డల్గా ఉన్నాయి, మనం ఏం చేయాలి, ఎలా బ్రతకాలి అన్న నేపథ్యంలో ఆలోచనలు ఎక్కువగా ఏర్పడుతూ ఉంటాయి. సంతాన సంబంధమైన సమస్యల ద్వారా విపరీతమైనటువంటి విసుగు, చిరాకు తలెత్తచ్చు. సాధ్యమైనంత వరకు సంయమనంతో మంచి కాలం కోసం నిరీక్షించగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది. వాళ్లలో వస్తున్నటువంటి మార్పులకి మీరు ఎక్కువగా ఇబ్బంది పడడం అనేది జరుగుతుంది. తీవ్రమైనటువంటి కోపం కావచ్చు, ఉద్రిక్తత చెందినటువంటి వాతావరణం కావచ్చు. కొన్ని సందర్భాలలో మనం చూస్తుంటాము, మనం మంచి మాట్లాడినప్పటికీ అవతల వాళ్ళు వినకుండా విపరీతంగా ఏదో తిట్టడము, చేయి చేసుకునే విధంగా ఆ రకమైనటువంటి వాతావరణాన్ని సృష్టించడము, ఈ రకమైనటువంటి బిహేవియర్ చేంజెస్ని ఖచ్చితంగా ఖండించండి. డాక్టర్ల పర్యవేక్షణలో ఉంచి మంచి వైద్యాన్ని ఇప్పించండి. పిల్లలు మెల్లగా ఉండే విధంగా తగు జాగ్రత్తలు పాటించండి. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. స్నేహితుల ద్వారా కొద్దిపాటి ధనాన్ని నష్టపోయే విధంగా పరిస్థితులు ఉన్నాయి. మోసపోయే అవకాశం ఉంది. అప్రమత్తంగా ఉండండి. ఎవరికి రుణరూపేణ ధనాన్ని ఇవ్వవద్దు. సాధ్యమైనంత వరకు ఇతరితర సహాయాలు కానీ, మాట సహాయం కావచ్చు లేదా పని సహాయం కావచ్చు, అలాంటివన్నీ చెయ్యండి. ధన సహాయం మాత్రం చేయవద్దు. దూర ప్రాంత ప్రయాణాలు కలిసొస్తాయి. అనుకున్న కార్యక్రమాలని, రిజిస్ట్రేషన్ వ్యవహారాలని పూర్తి చేయగలుగుతారు. మానసిక సంతోషాన్ని కలిగి ఉంటారు. కొద్దిపాటి ధనాన్ని పిల్లల పేరు మీద దాచాలన్న ఆలోచనలు ముడిపడతాయి. ఆరోగ్య విషయ వ్యవహారాలలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు తీసుకోండి. ఏదో బిజీ లైఫ్లో ఉన్నాము, మనకిప్పుడు సెలవులు లేవు. హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ 2 రోజులు రెస్ట్ తీసుకోమంటారు. ఈ రెస్ట్లు అవన్నీ మన వల్ల కాదు, మనం వెళ్ళొద్దు, అదే 4 రోజులైతే తగ్గిపోతుందిలే అన్న ఈ రకమైనటువంటి నిర్లక్షణ ధోరణి మాత్రం ఖచ్చితంగా ఇబ్బందికరమైన వాతావరణానికి కారణమవుతుంది, ప్రమాదాలకు కారణమవుతుంది. అప్రమత్తంగా ఉండండి. 1-2 రోజులు ఆఫీసుకు వెళితే ఇబ్బంది అవుతుంది, కరెక్టే, కానీ మనకేదైనా ఇబ్బంది అయ్యి మనం పక్కకి జరిగితే మన ప్లేస్లో ఇంకొకళ్ళని తీసుకురావటానికి అవతల వ్యక్తికి 2 నిమిషాలు పట్టదు. అలాంటి ఉద్యోగానికి మనం ఇవ్వవలసినంత విలువ ఇస్తే సరిపోతుంది. ఏదో ఇబ్బందికరమైనటువంటి వాతావరణంలో కూడా ప్రాణాల మీదకు తెచ్చుకునే విధంగా మనం ఈ యొక్క స్ట్రెస్ఫుల్ లైఫ్ నుంచి ఖచ్చితంగా బయటపడండి. సకాలంలో సక్రమమైనటువంటి నిర్ణయాలను తీసుకోండి.
ఏదో హడావుడి జీవితంలో మాత్రం ఇరుక్కుపోవద్దు. నూతన వస్తువులను, వస్త్రాలను, విలువైన ఆభరణాలను కొనుగోలు చేయగలుగుతారు. ఈ వారం సింహరాశి వారికి కలిసొచ్చే రంగు నీలం, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 5. ప్రతిరోజు అరటినారు ఒత్తులతో, అష్టమూలికా తైలంతో నిత్య దీపారాధన జరిపించండి. ఇంట్లోనూ, వ్యాపార ప్రదేశాల్లోనూ కప్పు సాంబ్రాణి, అష్టమూలిక గుగ్గిలంతో ధూపం వేయండి. సర్వరక్ష చూర్ణము, సర్పదోష నివారణ చూర్ణంతో స్నానం ఆచరించండి. ప్రత్యేకించి వ్యక్తిగత జాతకంలో సర్పదోషాలు ఏర్పడినప్పుడు కుజగ్రహం షష్టమ స్థానం, సప్తమ స్థానం, అష్టమ వ్యయస్థానాలలో ఉన్నవారు ఈ యొక్క పరిహారాన్ని ఎప్పుడూ చేసుకోవచ్చు. ఇందులో ఇబ్బంది ఏమీ లేదు. ప్రత్యేకించి ఈ గ్రహ సంబంధమైనటువంటి సమస్యలు ఎక్కువగా ఉన్నవారు, ఆనుకూల్యత లేక అవస్థపడుతున్న వారు ప్రతిరోజు సర్వరక్ష చూర్ణము, సర్పదోష నివారణ చూర్ణాన్ని కలిపి స్నానం ఆచరించండి. తద్వారా విశేషమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. చేతికి సుబ్రహ్మణ్య పాశుపత కంకణాన్ని ధరించండి. స్త్రీలు శక్తి డాలర్ని ధరించండి. పురుషులు మాత్రమే సుబ్రహ్మణ్య పాశుపత కంకణాన్ని ధరించాలి. ఈ విషయాన్ని గ్రహించండి.